Namaste. Welcome to Suman TV. Renduela Irverenda Samatram ending Cochesam. Mariko the Rosalo, Kotta Samatral Adukupatabotanam. In the key, Renduela Irvi Okutava Samatralo, Yeni cinema release Ayai, Andrano Prekshakuli, Yentavakum Epinchakalai. We tannitikana special hat trick combinations 2021 low, Chala Neona and Chip call. As a cinema and the AV are combinations ain't. Vitpe Mantha Matad and the Kuvislation and the Kupresta Mantha Patunaru, senior journalist, Sini Vislashaklu Prabhugar, Vartha Matladi, Baran Vishal Telskuna. Namaskaran, sir. Namaste. Ela Naru. No. Yes. I find the Asalella Kadichipo in the Goda the Lidu 2021. Ending Kate Oche Samu, Okasari, rewind Jeskundan, sir. E year Yelam the cinema Paranga, any release Ayai. అందులోను స్పెషల్ గా హ్యాట్రిక్ కాంబినేషన్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కొక్క సిరీస్ లో మాట్లాడుకుందాం మనం ఒక్కొక్క టాపిక్ ని తీసుకుని అండ్ ఫస్ట్ మనకి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ లెక్క చెప్పండి సార్ ఈ సంవత్సరం 25 వరకు అంటే డిసెంబర్ 25 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాలు చూసుకుంటే 180 ఫిల్మ్స్ స్ట్రైట్ ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి 185 స్ట్రైట్ ఫిల్మ్స్ 45 డబ్బింగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి ఓకే ఇప్పటివరకు అలా అనిపించట్లేదు అలా అనిపిస్తా ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయా ఎందుకంటే థియేటర్ గోయింగ్ అనేటువంటిది తగ్గిపోయింది అంతకుముందు కరోనా ప్రభావం ఉంది అని అనుకున్నప్పటికీ కూడాను సినిమాల రిలీజ్ అనేటువంటిది ప్రొడక్టివిటీ అనేటువంటిది మాత్రం తగ్గకపోవటం ఒక ఆనందించాల్సినటువంటి విషయం అయితే దాంట్లో సక్సెస్ రేట్ ఎంత అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం నిరాశాజనకంగానే అనిపిస్తుంది రిలీజ్ అయినటువంటి 185 స్ట్రైట్ సినిమాల్లో ఒక 14-15 హిట్ సినిమాలు విజయవంతమైన సినిమాలు ఒక 10-15 అబోవ్ యావరేజ్గా సేఫ్గా అవుట్ అయినటువంటి సినిమాలు మాత్రమే చెప్పుకుంటే మిగిలిన 180లో 150 సినిమాలు దాదాపు ఫెయిల్యూర్ అయినట్టుగానే చెప్పుకోవాలి సో సక్సెస్ రేట్ అనేటువంటిది సినిమా ఇండస్ట్రీలో అనాది నుండి ఉన్నట్టుగానే ఇప్పుడు కూడాను ఈ సంవత్సరం కూడాను 10-15% మహా అయితే ఒక ఇంకొక 5-6% తప్ప సక్సెస్ రేట్ అనేటువంటిది ఎప్పుడు అలాగే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఓకే పెద్దగా అసలు చాలా తక్కువ సార్ 180లో 30 మూవీసే మెప్పించగలిగాయి అంటే కొంచెం బాధాకరం ఎందుకంటే అంత అది ఎప్పుడు ఉండేటువంటిది ఇప్పుడు కొత్తగా ఉండేటువంటిది ఏం కాదు ప్రతి సంవత్సరం అంతే రిలీజ్ అయిన సినిమాల సంఖ్యకి సక్సెస్ అవుతున్న సినిమాల సంఖ్యకి సంబంధం ఉండదు దిస్ ఈస్ ద పర్మనెంట్ సక్సెస్ రేట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ సిన్స్ ఇట్ ఇస్ ఇన్సెప్షన్ ఇన్ని సినిమాల్లో పర్టికులర్గా హ్యాట్రిక్ కాంబినేషన్స్ అంటూ వచ్చాయి సార్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాయి అవి ఏంటి ఆ సినిమాలు ఎవరెవరి కాంబినేషన్స్ హ్యాట్రిక్ అనేటువంటిది మామూలుగా మనం ఎక్కువగా తరచుగా వినేటువంటిది హ్యాట్రిక్ అనేటువంటిది క్రికెట్లో వింటుంటాం క్రికెట్లో హ్యాట్రిక్ వరుసగా 3 సెంచరీలు కొట్టడం లేకపోతే వరుసగా 3 వికెట్లు తీయటము జరిగితే దాన్ని హ్యాట్రిక్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెలబ్రేషన్ ఇన్ క్రికెట్ అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా హ్యాట్రిక్ కాంబినేషన్ అనేటువంటిది కూడా చాలా మంచి ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం సినిమా ఇండస్ట్రీలో కూడా ముఖ్యంగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూ హీరో కాంబినేషన్స్ అదే ఎక్కువగా చూస్తుంటారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఉంటుంది డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ ఉంటుంది అట్లా ఆ విధంగా చూసుకున్నట్టయితే దీనికి హ్యాట్రిక్లకు బోల్డ్ అంత చరిత్ర ఉంది ఇప్పుడు మనం ఈ సంవత్సరం చరిత్ర ఈ సంవత్సరం హ్యాట్రిక్ల చరిత్రే కాకుండా గతంలో కూడా మాట్లాడుకున్నట్టయితే హ్యాట్రిక్లు అనేటువంటి ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు కాంబినేషన్ తీసుకుంటే ఒక పాతాల భైరవి ఒక మాయా బజారు ఒక జగదేక వీరుని కథ వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి హ్యాట్రిక్స్ అట్లాగే అకిరి నాగేశ్వరరావు గారు బీబీ రాజేంద్ర ప్రసాద్ గారి చరిత్ర తీసుకున్నట్లయితే ఒక దసరా బుల్లోడు ఒక బంగారు బాబు బంగారు బొమ్మలు విధంగా అదొక కాంబినేషన్ అలాగే రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కాంబినేషన్ తీసుకున్నట్లయితే జగదేక వీరుడు అతిలోక సుందరి రౌడీ అల్లుడు అండ్ ఘరాణమ్ముగుడు 1990-91-92 వరుసగా 3 సార్లు అలా కాంబినేషన్ అయితే వచ్చింది ఇక అసలు హ్యాట్రిక్ల చరిత్రలోనే ఒక రికార్డుగా మనం చెప్పుకోవాలనుకుంటే రామారావు గారి గురించి చెప్పుకోవాలి ఓకే ఎట్లాగంటే ఎన్టీ రామారావు గారి కాంబినేషన్ అంటే తనను తాను డైరెక్ట్ చేసుకొని ఓ తన డైరెక్షన్లో తాను సినిమాలు తీసి హ్యాట్రిక్ కాదు డబుల్ హ్యాట్రిక్ కొట్టారు ఆయన ఫస్ట్ సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అయినటువంటి ఆయన తనతో తన కాంబినేషన్ అనేటువంటిది సీతారామ కళ్యాణం తర్వాత జగదేక వీరుని కథ తర్వాత శ్రీకృష్ణ పాండవీయం ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబం వరకట్నం తల్లా పెళ్ళామ కోడలు దిద్దిన కాపురం తాతమ్మ కళ ఈ విధంగా తనను తాను డబుల్ హ్యాట్రిక్ చేసుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఎన్టీ రామారావు గారు
సో ఇలాంటి ఒక ఆసక్తికరమైనటువంటి చరిత్ర అనేటువంటి హ్యాట్రిక్లో అప్పటి నుంచి మనం చూస్తున్నాం హ్యాట్రిక్ హిట్స్ అని. అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఒక మనం ఉదాహరణగా కొన్ని చెప్పుకున్నాం కానీ చాలామంది దర్శకులకి, చాలామంది ఒక్కొక్క దర్శకుడు తన సెల్ఫ్ హ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు దాసరి నారాయణ రావు గారు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా 11 హిట్లు కొట్టినటువంటి దర్శకుడు. అంటే 3 హ్యాట్రిక్స్, 3 హ్యాట్రిక్ తన డైరెక్షన్లో తాను. ఆ విధంగా బి గోపాల్ గారిని చూసుకున్నట్లయితే ఆయనకి 3 హ్యాట్రిక్స్. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టరు, సిల్వర్ జూబ్లీస్, మామూలు హిట్స్ కాదు, ఇచ్చిన డైరెక్టర్ పిసి రెడ్డి గారు, బడిపంతులు, ఇల్లు ఇల్లాలు, మానవుడు దానవుడు. ఆ విధంగా ఆయనది కాబట్టి హ్యాట్రిక్ల చరిత్ర అనేటువంటి దానికి చాలా లాంగెస్ట్ వే ఉంది కాబట్టి. అలాగే ఈ సంవత్సరం హ్యాట్రిక్స్ కాంబినేషన్స్ ఏమి సెట్ అయినాయి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు అట్లాగే మన బాలకృష్ణ గారికి బి గోపాల్ కాంబినేషను, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి హ్యాట్రిక్ దాటి మళ్ళీ నరసింహనాయుడు. ఆ విధంగా సో ఇది దిస్ ఇస్ ద పాస్ట్ హిస్టరీ ఆఫ్ హ్యాట్రిక్స్. ఇక ఈ సంవత్సరానికి వచ్చినట్లయితే కాంబినేషన్స్ పరంగా ఒక 4 దర్శక హీరోలకి హ్యాట్రిక్ కాంబినేషన్స్ దక్కినటువంటి సంవత్సరంగా దీన్ని 2021 చెప్పుకోవచ్చు. అది ఎవరెవరంటే, ఫస్ట్ మనం లెటెస్ట్ టేక్ బాలకృష్ణ అండ్ బోయపాటి, ట్రెమెండస్ హిట్. ఫస్ట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా సింహ, అదే స్థాయి విజయం తెలుసు. తర్వాత లెజెండ్, దాన్ని మించి ఇప్పుడు 2021 అఖండ. సో హ్యాట్రిక్ అనేటువంటిది ఈ సంవత్సరం సాధ్యపడినటువంటి వాళ్ళిద్దరి కాంబినేషన్కి. ఆ తర్వాత రవితేజ క్రాక్ అనేటువంటిది ఈ ఇయర్ బిగినింగ్లో వచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్, మంచి అతనికి మళ్ళీ ఒక రెజోనేషన్ ఇచ్చినటువంటి హిట్, కంబ్యాక్ హిట్ అనొచ్చు అతనికి. వీళ్ళకి కూడా కంబ్యాక్ హిట్ అయ్యింది. ఎవరికి, బాలకృష్ణ గారికి కంబ్యాక్ హిట్, హీరోగా రవితేజకి కంబ్యాక్ హిట్ క్రాక్. క్రాక్ డైరెక్టర్ వచ్చేసి గోపిచంద మరణేని. అంతకుముందు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా డాన్ సీను అండ్ బలుపు, ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి క్రాక్, దట్ ఈజ్ హ్యాట్రిక్. ఆ తర్వాత ఇంకొక హ్యాట్రిక్ కాంబినేషన్గా చెప్పుకోవాల్సింది సుకుమార్ అండ్ బన్నీ, అల్లు అర్జున్, వీళ్ళిద్దరి కాంబినేషన్. ఆర్యా టూ కమర్షియల్గా అంతగా ఆడలేదని అంటారు కానీ కమర్షియల్గా కూడా అది బాగానే పే చేసింది. అది ఆర్యా ఇస్ ఒక లాంచింగ్ కాంబినేషన్, అది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా. ఆర్యా టూ కూడా చాలా మంచి సినిమా అది, ఎందుకంటే స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్యా టూ అనేటువంటిది వండర్ఫుల్ ఫిలిం. కమర్షియల్గా ఓకే, ఆ రేంజ్లో కాకపోయినప్పటికీ కూడా దట్ ఈస్ నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పుష్ప, రీసెంట్గా పుష్ప ఈజ్ మేకింగ్ వేవ్స్, సో దట్ ఈస్ హ్యాట్రిక్ ఇన్ దీస్ కాంబినేషన్. ఇంకొక కాంబినేషన్ హ్యాట్రిక్ కాంబినేషన్గా చెప్పుకోదగినటువంటి రెడ్ అనేటువంటి సినిమా వచ్చింది, రామ్ పోతినేని అండ్ కిషోర్ తిరుమల రెడ్. అంతకుముందు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి 2 ఫిలిమ్స్ ఏమిటి, నేను శైలజ, తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటిది రెడ్. ఈ రెడ్ అంటే ఈ 3 కూడాను, నేను శైలజ ఒక మంచి హిట్, ఉన్నది ఒకటే జిందగీ సక్సెస్ఫుల్ ఫిలిం, రెడ్ అనేటువంటిది కూడా ఒక మోస్తరు సక్సెస్. అంటే ఫాల్ డౌన్ అవ్వలేదు, కాంబినేషన్ వాల్యూ అనేటువంటిది ఫాల్ డౌన్ అవ్వలేదు. సో హ్యాట్రిక్ అనేటువంటి దానిగా చెప్పుకోవచ్చు. 3 ఫిలిమ్స్ వరుసగా సక్సెస్ అనేటువంటిది, ఆ సక్సెస్లో రేంజ్ ఏమిటి అనేటువంటిది మనం అది పక్కన పెట్టేసినట్టు 3 సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వరుసగా రావడం అనేటువంటిది, దట్ ఈస్ ఈ విధంగా 4 హ్యాట్రిక్ కాంబినేషన్స్ అనేటువంటి ఈ సంవత్సరం వచ్చినటువంటి, దట్ ఈస్ చాలా మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అందులోనూ సక్సెస్ని బాగా అందుకున్నాయట అఖండ కానీ పుష్ప కానీ, ఎంత మంచి హిట్, చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరినీ థియేటర్కి తీసుకొచ్చినటువంటి హైప్ క్రియేట్ చేసిన సినిమాలు అవన్నీ కూడా. సో ఈ రకంగా కాంబినేషన్ అయితే ఇంకోటి కూడా ఆనందించాల్సిన విషయం, ఈ కరోనా ప్రభావం వల్ల థియేటర్కల్ గోయింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి భయాందోళన వ్యక్తమైన నేపథ్యంలో, వీ ఆల్వేస్ లవ్ సినిమా అనేటువంటిది మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటే మేము ఎంజాయ్ చేస్తాం అనేటువంటి ఒక పీలర్స్ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఇయర్ 2021. ఈ సక్సెస్ అంటారా, సక్సెస్ పర్సంటేజ్ అనేటువంటి ఎప్పుడూ ఏ పర్సంటేజ్ అయితే ఉంటుందో అదే పర్సంటేజ్ ఉంది. కరోనా భయాలు కానీ మిగతా భయాలను కూడా తట్టుకొని, అంటే స్విమ్మింగ్ అగనెస్ట్ ద టైడ్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరం. ఒకవైపు కరోనా భయం ఒకవైపు వేధిస్తూ ఉండగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించడం అనేటువంటిది వీ హ్యావ్ టు అప్రిషియేట్. అలాగే ఒకవైపు ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఈ ఓటీటీలో ఉండగా కూడా తర్వాత చూద్దామనే సినిమా, ఓటీటీలో ఎలాగో వస్తుంది కదా, ఛానల్స్లో వస్తుంది కదా అనేటువంటి ఇది ఉన్నప్పటికీ కూడాను
అలాంటి వీటిని కూడా ఆల్టర్నేటివ్ మెను అనేటువంటిదాన్ని ఆల్టర్నేటివ్ ఎవెన్యూస్ అనేటువంటివి ఉన్నప్పటికీ కూడాను థియేటర్కల్గా ఒక సక్సెస్ అనేటువంటిదే ఎప్పుడైనా సినిమాకి ఒక ఊపునిస్తుంది. థియేటర్కల్ సక్సెస్సే సినిమాకు ఒక ఫెస్టివల్ ఇది ఇస్తుంది. అలాంటి వాతావరణాన్ని కంటిన్యూ చేసినటువంటి ఇయర్గా 2021 చెప్పుకోవచ్చు. ఎస్, క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం, ప్లస్ ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ బాగా అందింది. అందింది, చాలా ఆర్ట్స్ ఫేస్ చేసినటువంటి ఇయర్ ఇది. ముఖ్యంగా ఈ చివరి ఇదిలో ఈ అఖండ రిలీజ్ అయినప్పుడు కానీ, పుష్ప రిలీజ్ విషయంలో కానీ, టికెట్ల రేట్లు పెంపు విషయంలో కానీ, వీటిల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భం అయినా సరే వీ హ్యావ్ సీన్ ద గుడ్ సక్సెస్. సో ఈ విధంగా 2021లో హ్యాట్రిక్ కాంబినేషన్స్ అయితే బాగా పేలి బాగా అందించాయి ఎంటర్టైన్మెంట్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.